అత్తారింటికి వెళ్లిన కొత్త అల్లుళ్లలాగా కొందరు మరాఠీ నేతలు హైదరాబాద్ లోని స్టార్ హోటల్లో ఏకంగా వారం రోజులు ఎంజాయ్ చేశారు. బీఆర్ఎస్ లో చేరేందుకు మరాఠీ నేతలు వారం కిందట హైదరాబాద్ వచ్చారు. అయితే వారిని పార్టీలోకి స్వాగతించేందుకు కేసీఆర్ అందుబాటులో లేకపోవడంతో పార్టీలో చేరిక వాయిదా పడింది. దీంతో ఏం చేయాలా అని మరాఠా నేతలు ఆలోచించుకునే లోపే వాళ్లకు పెద్ద సార్ ఆఫీస్ నుంచి ఫోన్ వెళ్ళింది. ఇక సీఎం రెండు రోజుల్లో వచ్చేస్తారని, పార్టీలో చేరాకే తిరిగి వెళ్ళండి అంటూ మెసేజ్ అందింది. ఇక అంతవరకు సీఎం క్యాంప్ ఆఫీస్ సమీపంలోని హరిత ప్లాజాలో అకామిడేషన్ ఉంటుందని తెలిపారు. ఇక అయితే రెండు రోజుల్లో వస్తారన్న సార్ వారం రోజుల తర్వాత కూడా అపాయింట్మెంట్ ఇచ్చారు. ఇక చివరకు ఇవాళ కేసీఆర్ నుంచి పిలుపు రావడంతో వారం కిందట హైదరాబాద్కు వచ్చిన మరాఠా నేతలు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అయితే ఈ వారం రోజుల పాటు 5-స్టార్ ట్రీట్మెంట్తో లీడర్లు ఫుల్ ఎంజాయ్ చేశారని తెలుస్తోంది.